యువర్ గుడ్ నేమ్ ఏంటి? నూర్జహాన్. మేడం, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు ఉన్నారు కదా, ఉయ్యాల జంపాల హీరో, లావణ్య గారితో లవ్లో ఉండి ఇప్పుడు మళ్ళీ బ్రేకప్ అయ్యింది, జస్ట్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిలు అంటే ఇంకా ఒక అబ్బాయితోనే స్టిక్ అయి ఉంటారు, ట్రూగా ఉంటారు. సో ఈ అమ్మాయి తనే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాము. అంటే మళ్ళీ రూమర్స్ అయితే వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో, అంటే ఆమె డ్రగ్స్కి అలవాటు పడ్డది, అంటే ఒక అమ్మాయి నిజంగా అలా చేసే అవకాశం ఉందా? అది డ్రగ్స్ అనేది అంత పర్సనల్ కదా, మనమేం చెప్పకూడదు, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ లైఫ్ గురించి. కాకపోతే రిలేషన్ అంటే ఇంకా అమ్మాయి ట్రూగా ఉంది కాబట్టి తనకే సపోర్ట్ చేస్తే బాగుంటుందండి. మరి చూసుకుంటే రాజ్ తరుణ్ గారు రీసెంట్గా చెప్పడం ఏంటంటే నాతో ఉండేనే వేరే అబ్బాయితో లవ్లో ఉన్నదని రాజ్ తరుణ్ గారు చెప్పారు, దాని గురించి ఏమంటారు అంటే ఒక అమ్మాయి నిజంగా అలా వెళ్ళే అవకాశం ఉందా? నాకు తెలిసి అలా ఉండదు, ఒక అమ్మాయి ట్రూగా ఒక అబ్బాయి కావాలి అనే కోరుకుంటుంది కాబట్టి అది ఒకవేళ రూమర్స్ అయి ఉండొచ్చు. అమ్మాయి ట్రూగా లవ్ చేస్తుంది కాబట్టి రాజ్ తరుణ్ గారిని ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ గారు గతంలో చూసుకుంటే మంచి మంచి హిట్స్ పడ్డాయి, అంటే క్రేజ్ వచ్చిన తర్వాత నన్ను వదిలేశారని ఆమె అయితే రూమర్ చేసింది, అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అలా ఏం లేదు కదా, తను ఎన్ని ఎంత ఫేమ్ వచ్చినా లవ్ అనేది ఉంటుంది కదా, తను కరెక్టే చెప్తుంది అనుకుంటున్నా. అంటే మరి ఈమె కూడా వేరే ఒకరిని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని వేరే ఒకరి మీద కేసు పెట్టిందని ఆయన అయితే చూపించారు రాజ్ తరుణ్ గారు, దాని గురించి ఏమంటారు? అది ఏమో చెప్పలేము కదా, ఒకవేళ వేరే తప్పైనా కావచ్చు, తను ఏముందంటే నాకు రాజ్ తరుణే కావాలి అని చెప్తుంది కాబట్టి తను ట్రూ లవ్ అని మేము నమ్ముతున్నాం. రాజ్ తరుణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగానే నైస్ గాయ్, మంచి హీరో, బాగా ఫేమ్, కష్టపడి ఫేమ్ తెచ్చుకున్నాడు. అంటే ఇందులో ఇప్పుడు న్యాయం ఎవరికి జరగాలనుకోవచ్చు, లావణ్య గారిక రాజ్ తరుణ్ గారిక? మలగోత్రా గారు చూసుకుంటే లావా ఏమితో ఎఫ్ఐఆర్లో ఉన్నారని లావణ్య గారి మనుషులు మిమ్మల్ని చంపేస్తామంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది కరెక్ట్ కాదేమో, ఎఫ్ఐఆర్ అనేది వాళ్ళ పర్సనల్, మనం చెప్పలేము. తినైతే ట్రూగా లవ్ చేస్తున్నాను అని చెప్తుంది కాబట్టి తిందకే రాయం జరగాలి. పెద్ద న్యూస్ అన్నది మన సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా మారింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఆనంద్. నేను అనుకుంటున్నాను మొత్తం బ్లఫ్ అనుకుంటున్నాను ఇది. యాక్చువల్గా ఫస్ట్ ఆమె మీద డిపెండ్ అయి ఉంటాడు రాజ్ తరుణ్, ఇప్పుడు అతను ఎదుగుతున్నాడు కాబట్టి అవసరం కొద్దీ ఆమె డిపెండ్ అవుతుంది. రిలేషన్షిప్ అంటున్నారు కదా, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత బోర్ కొడుతుంది, వదిలేస్తారు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఆ తర్వాత వేరేవాడు ఇంట్రెస్ట్, వేరేవాడు వేరేవాడు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అతనిది తప్పని నేనను, ఆమె తప్పని నేనను, ఆ టైం బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. అన్న మలగోత్ర అన్న ఒక అమ్మాయి, ఒక హీరోయిన్ వచ్చినందుకే రాస్తారు నన్ను వదిలేసాడని లావణ్య గారు చెప్పడం అయితే జరిగింది, దీని గురించి ఏమంటారు? లేదు లేదా, అలా అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే టైం ఏదైనా టైం అన్నమాట. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా కాబట్టి నేను రోడ్డు మీద ఛాయ్ తాగుతా, నాకు కొంచెం పరిస్థితులు బాగుంటే వేరే దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగుతా, వేరేలాగా ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటా కదా, సో అలా అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎదిగే టైంలో మనం సింగిల్గా ఉండడం బెటర్. అతను ఇప్పుడు కావాలనుకుంటున్నాడు, సింగిల్గా ఉండి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఛాన్సెస్ వస్తున్నాయి, ఎదగాలనుకుంటున్నాడు, బెటర్ టు లీవ్ అని చెప్పేసి డైరెక్ట్ మీడియా ముందు చెప్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు అంటే 10 రకాలుగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది, నిజాలు కొన్ని ఉంటాయి, మనకి చెప్పే కొన్ని ఉంటాయి. కానీ నన్ను ఫిజికల్గా వాడుకునే వదిలేశాడు, ఏ అబ్బాయి అబ్బాయి ఫిజికల్గా అవ్వలేదా, అతను కూడా సఫర్ అయ్యి ఉంటాడు కదా. ఇప్పుడు చెప్పేది కరెక్టేనా, ఇప్పుడు ఈయంత ఉండే మళ్ళీ వేరే ఒకరితో నన్ను పెళ్లి చేసుకోమని కేసు పెట్టింది లావణ్య, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆమె అలా చేయడం కరెక్టేనా? ఆమె ఇష్టం, అది మనం చెప్పలేం కదా. మరి అదే ఇష్టం, మరి ఈయన కూడా ఉండొచ్చు కదా అన్న, రాస్తారని కూడా సేమ్ అదే న్యాయం జరగాలి కదా. అవును, అదే నేను అనేది. ఇప్పుడు ఏమంటున్నానంటే మనం ఇప్పుడు ఇతను లైఫ్ లీడ్ చేయాలంటే ఛాన్సెస్ వస్తున్నాయి, ఎదగాలి అనుకుంటున్నాడు కాబట్టి ఒక్కడే ఉండి సోలోగా ఉండి ఏదైతే చేయాలనుకుంటున్నాడు అది మాత్రం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెట్టుకొని లేకపోతే ఇంకోవాలని ఫ్యామిలీ బర్డెన్స్ అన్నీ వేసుకొని అన్నీ లీడ్ చేయాలనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ మిస్టేక్ దొరికింది, మిస్టేక్ దొరికినా అప్పుడు రాలే బయటికి అతను,
ఈఎంఐ వచ్చింది బయటికి, వచ్చిన నాకు పెళ్ళి అయింది అంటది, ఒకసారి పెళ్లి చేసుకున్నాం అంటది, లివింగ్ రిలేషన్లో ఉన్నాం అంటది, వాడుకున్నాడు అంటది, విడాకులు తీసుకున్నాం అంటది, ఏదేదో సంథింగ్ చెప్తా ఉంటది. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు వచ్చింది మీడియాకు ముందు, అది ఆలోచించాలి. తప్పు అని నేను అన్నాను, టైంని బట్టి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు బయటకు వచ్చారు అంట. ఇది ఇట్లే నడుస్తూ ఉంటుంది, కొన్ని రోజులకు వాళ్ళే సైలెంట్ అయిపోతారు. అన్న రాస్తారు లావణ్య, వీళ్ళిద్దరే టాపిక్ అనేది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ గా మారింది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు ఆ టాపిక్ గురించి ఇన్డెప్త్ తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి గ్యాప్ ఉంది వాళ్ళ మధ్యలో, అంటే ఖచ్చితంగా విడిపోయారు లేదనేది క్లారిటీ అయితే లేదు. అటు ఆ అమ్మాయి మాటలు కానీ ఇతర మాటలు కానీ మనకు అక్కడ అర్థం కావట్లేదు క్లియర్గా. నాకు తెలిసినంత మాత్రం ఉంటే మాత్రం తప్పు ఇద్దరిది ఉంటుంది, ఖచ్చితంగా ఒకళ్ళని మనం లేము. ఎందుకంటే ఆ అమ్మాయి సడన్గా ఇప్పుడు కేసు పెట్టడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది, లైక్ సోషల్ మీడియా వల్ల ఇదంతా బయటకు వచ్చింది, లేకపోతే ఇదంతా బయటకు రాదు. ఒకటి, రెండు, ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి కేసు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే ఐదర్ ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ అన్న ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళ మధ్యలో ఇంకేదన్నా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే డబ్బుల కోసమే లావణ్య గారు కేసు పెట్టారని బయట సోషల్ మీడియాలో బయట అందరూ మాట్లాడుతున్నారు కదా, ఏమంటారు? అంటే మనం ఖచ్చితంగా జడ్జ్ చేయలేం కదా బ్రదర్. ఇప్పుడు అమ్మ ఆవిడ లేడీ, మనం ఖచ్చితంగా అట్లా జడ్జ్ చేయలేము ఒక అమ్మాయి గురించో లేదా అబ్బాయి గురించో. అంటే అమ్మాయి మాత్రమే పరువు ఉంటుంది, అమ్మాయికే ఉంటుంది అని కాదు, ఎవరిని ఖచ్చితంగా మనం జడ్జ్ చేయలేము. రీసెంట్గా చూస్తే ఆమె చెప్పింది నాకు డబ్బు వద్దు, ఓన్లీ రాస్తారు నువ్వు కూడా వస్తే సరిపోద్ది అంటుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకో? అంటే మేబీ ఈ స్పాన్ లో ఒకవేళ అమ్మాయి రియలైజ్ అయ్యి ఉండొచ్చు కదా, చెప్పలేము. అంటే చాలా మంది జరుగుతుంటాయి కదా ఇట్లాంటివి. అంటే మేబీ ఆవిడ చూసిన లైఫ్ ఇదంతా చూసిన తర్వాత ఇతనితో ఉన్న లైఫే బాగుండి అనిపించిందేమో, సో నాకు ఇవన్నీ అవసరం లేదు, మళ్ళీ నువ్వు ఉంటే చాలన్నా ఆ అమ్మాయి అట్లా అనుకుంటుందేమో. మరి ఇతను ఏమనుకుంటా అనేది కూడా మనకు తెలియదు కదా. మనగోత్ర అమ్మాయి అన్న హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చిన తర్వాత మేము ఇద్దరం విడిపోయామన్నదే లావణ్య గారు చెప్పడం అయితే జరిగింది, ఏమంటారు? అదే అంటున్నా, అంటే మనం దగ్గర నుంచి చూసింది కాదు. ఇప్పుడు ముగ్గురు పర్స్పెక్టివ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు ఒకలా ఉంటది, ముగ్గురు ఒకటే దగ్గర ఉండి మాట్లాడినప్పుడు ఒకలా ఉంటది. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఒకవేళ కనుక రాజ్ తరుణ్ మేబీ ఎలాగో గ్యాప్ వచ్చింది, ఇక మేబీ తను వెనక్కి రాదనే ఉద్దేశంతో వీళ్ళు రిలేషన్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఈ అమ్మాయి రావడంతో ఇదంత పెద్ద ఇది గొడవ అయితే ఉండొచ్చు, చెప్పలేము. మేబీ ఇది షార్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఫస్ట్ డెసిషన్ రాజ్ తరుణ్దే ఉంటది, దాని తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించిన ఏదైనా ఉంటుంది. అన్న రాజ్ తరుణ్ లావణ్య ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వైరల్ పాయింట్ అయ్యారు, దీని ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? రాజ్ తరుణ్ చిన్నప్పటి నుంచి పైకి రావాలని వచ్చాడు, యూట్యూబ్ ద్వారా తను పైకి వచ్చాడు, ఓన్గా సెల్ఫ్గా వచ్చాడు. తనకి బ్యాక్ సపోర్ట్ ఎవరు లేకుండా కన్నా ఒక ఫిలిమ్స్ చిన్న ఫిలిమ్స్ చేసుకుంటా వచ్చిండు. బట్ అక్కడ పరిచయం లావణ్యతో జరుగుండొచ్చు, రిలేషన్షిప్ ఉండొచ్చు, అది వాస్తవమే నాకు తెలిసినంత వరకు. బట్ వాళ్ళ మధ్య పర్సనల్గా ఇష్యూస్ ఏమైనా మనకు ఏం తెలియదు కాబట్టి. బట్ వాళ్ళు ఓపెన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పైకి వాళ్ళిద్దరు ఫేమ్ వచ్చింది. సో ఇద్దరి మధ్యలో కాంట్రవర్సీ ఉండొచ్చు, సెక్స్ విజువల్గా కానీ మెంటల్గా ఏదైనా సంథింగ్ ఉండొచ్చు. బట్ లాస్ట్కి వచ్చే రోజుల్లో మధ్యలో వేరే అమ్మాయి ఎఫ్ఐఆర్ వచ్చింది, అది ఆ ఎఫ్ఐఆర్ ఆ రియలో అబద్ధం మనకు తెలియదు. మొత్తానికి అయితే అక్కడ రాజ్ తరుణ్ వాళ్ళ పర్సనల్ విషయం అయితే మనకు అంత లోపుగా తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు మలగోత్ర అన్న అమ్మాయి ఒక సినిమా హీరోయిన్, ఈమె మధ్యలోకి వచ్చిందని వాళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ అనేది చెడిపోయిందని బయట టాక్ నడుస్తుంది, ఏమంట? మలగోత్ర రాకముందుకే లావణ్య అప్పుడు వద్దని అనుకున్నాడు అంట, తర్వాతకి వీళ్ళకి మధ్య రిలేషన్లో తేడా వచ్చింది కాబట్టి పైకి వదులుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీడు ఫేమ్ అవుతుంది మళ్ళా అని కొద్దిగా మనీ గురించి కావచ్చు ఏదైనా గురించి కానీ మళ్ళా ఇష్యూని లేవల్ తింది ఆమె. సో ఆమె రాజ్ తరుణ్ వద్దని ఆల్రెడీ చాలాసార్లు వాదిస్తున్నాడు, యూట్యూబ్లో కూడా నేను చూశాను, నాకు అవసరం లేదు. అది లింక్ కూడా వాళ్ళ మాట్లాడుకునే లింక్ కూడా బయట ఓపెన్ అయింది, సో అది కూడా విన్నాను. మొత్తానికైతే రాజ్ తరుణ్కి అయితే ఆ అమ్మాయి మీద ఇష్టం లేదని వచ్చింది, బట్ మనీ కోసమే ట్రాప్ చేస్తుంది లాస్ట్కి ఇప్పుడు అనుకుంటున్నాను. అంటున్నా ఇంతేనా? వన్ వార్డ్లో రాజ్ తరుణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజ్ తరుణ్ వచ్చి మంచి అబ్బాయే, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వచ్చి మార్కెట్లో సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక అబ్బాయి సొంతంగా ఎదుగుతున్నా అంటే తొక్కాలని చాలామంది చూస్తారు. సో అతను కేపబుల్గా ఉండి తను ఓన్గా సెట్ కావాలని నేను అనుకుంటున్నాను. బట్ మంచివాడే నాకు అనుకుంటున్నాను, నా ఉద్యోగం చూసినంత వరకు ఓకే, నాట్ బ్యాడ్.